యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలను వేకుని ఆయన ప్రేమయందు నిలుచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు వేకుని అలా నా ప్రేమయందు నిలుచుందురు. మీ యందు నా సంతోషం ఉండవల్లని నీవు మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుకుంటున్నాను. ఎలాగంటే తండ్రి ఆజ్ఞలు కుమారుడు ఎలాగైతే ఆలకించి దాన్ని ఎలాగైతే పాటిస్తున్నాడో అలాగే మనం మనం కుమారి ఆజ్ఞలు అంగీకరించి దాని ప్రకారం జీవిస్తే ఏమవుతుందంట మన ఎందు ఆయన సంతోషిస్తాడంట. మన సంతోషం పరిపూర్ణం అవుతుందంట. ఎక్కడ కలుగుతుందంట సంతోషం మనిషికి? ఎక్కడ వస్తుందంట? దేవుని ఆజ్ఞలను మనం ఆలకించి చదువుకుని మన హృదయవంతు రాచుకుని దాన్ని ఆచరించి జీవించినప్పుడు మాత్రమే మన ఎందు సంతోషం ఏంటంటే పరిపూర్ణం అవుతుందంట. ఎందుకు చెప్తాడంట? మీరు సంతోషించాలని మీ ఎందు నా సంతోషం కలగాలని ప్రభువు కలగాలంట. మరి ఎందు ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞను వినాలంట. ఈరోజు నిజంగానే నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటున్నావు అనుకో, నిజంగానే నువ్వు సమాధానాన్ని వెతుక్కుంటున్నావు అనుకో, ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దాన్ని చదివిన తర్వాత చదవడం మాత్రమే కాదు దాన్ని ఆచరించాలి. నిజంగానే నీ పొరుగు వాళ్ళకి ఏది ఆశించదు, ఇది కష్టంగానే ఉంటుంది. కానీ కొంచెం మనం చూ దీన్ని ఆచరిస్తే మన మనసులో సంతోషంగా నిజంగానే కదండి. ఎందువల్లంటే ఒక మంచి వ్యక్తి దగ్గర ఏదైనా మంచి వస్తుందంటే కావాలని ప్రతి మనిషికి అనిపిస్తుంది. అమ్మా నేను చూశాను చాలా మందిని, వాళ్ళ దగ్గర మంచివే ఉంటాయి కానీ దేవుడు ఇచ్చింది, కానీ పక్క వాళ్ళ దగ్గర మంచిది ఉన్నప్పుడు ఇంకా మంచిది కావాలని ఆశ. దానివల్ల ఏమవుతుందంటే ఈ మనిషికి సంతోషము సమాధానం ఈ మనిషి జీవితంలో ఎక్కడ కూడా కనపడదు. కానీ వాక్యం చదివిస్తుంది ఆజ్ఞలు గైకుని దాన్ని పాటించినప్పుడు మీ అంత నా సంతోషము నా ఎంత మీ సంతోషము పరిపూర్ణం అవుతుందని ప్రభువు చెప్తాడు. నీకు సంతోషంగా బ్రతకాలని ఉందా? అయితే వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారం జీవించాలి. ఎందువల్లంటే ఒకవేళ 5,000 కోట్లు మన జీవితంలో వచ్చిన ఒక పెద్ద ఫంక్షన్ ఒక సంవత్సరం పాటు మనం చేసేగల శక్తి మన దగ్గర ఉన్న అది సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేము. ఎందువల్లంటే చాలామంది చెప్తుంది ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు సంతోషాన్ని ఎక్కడ ఎత్తుకుంటారండి? స్త్రీలోను పురుషుల్లోనూ తర్వాత తాగుల్లోనూ మత్తు పదార్థంలోనూ అల్లంతో కొన్ని ఆటపాటలతోనూ సంతోషాన్ని వెతుకుని చివరికి వాళ్ళ జీవితం ఎక్కడ ముగిసిపోతుందంటే ఆత్మహత్యతో ముగిసిపోతుంది. ఎందువల్ల అవన్నీ కూడా సంతోషాన్ని ఇవ్వలేమని వాళ్ళే చెప్తారు. నిజంగానే సంతోషం ఒక మనిషి డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు ముందుగా ఎలాగ అలవాటు పడతారంటే సంతోషాన్ని వెతుకుని అలవాటు పడతారు. కొంచెం తీసుకున్నప్పుడు సంతోషం అది సరిపోదు, ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది. అతనికి సరిపోక ఏమవుతుంది అంటే అతను అందులోనే పట్టుబడి అందులోనే చనిపోతాడు. ఒక వ్యభిచార స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు, వాడు దాన్ని అలవాటు చేసుకుంటాడు సంతోషంగా బ్రతకడం గురించి. ఆ సంతోషం ఏమవుతుంది అంటే అతనికి అనేక ఆమెకి అనేక రకమైన వ్యాధులు బాధలు తీసుకొచ్చి అక్కడతో జీవితం నశించుకోవాలి. అయితే ధనంలో సంతోషం లేదు, నువ్వు వెతుకుతున్న ఈ లోకంలో సంతోషం లేదు, కానీ సంతోషం ఎక్కడుందంటే నిజంగా క్రీస్తులోనే సంతోషం ఉంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందువల్లంటే ఆకలితో ఉన్నవాడికి ఒక పూట అన్నం తింటే నాకు సరిపోద్ది అనుకుంటాడు. ఆయనకి ధనం వచ్చిన తర్వాత రోజు బిర్యానీ తినాలనుకుంటాడు, తర్వాత ఇంకా ఏదో తినాలి పోతుంది. ఏదో అమ్మదమ్మ గారు అవునమ్మా ఇంకా ఏదో తినాలి ఇంకా ఏదో తినాలి. ఇల్లు లేదు, కూలి పాకలు ఉన్నవాడికి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా పెద్దలు కట్టాలి ఇంకా పెద్దలు కట్టాలి ఇంకా వాడి ఆశకి అంతుంటుంది ఆశ అంత. అందువల్ల దేవుడు అంటాడంటే నువ్వు శాంతిగా బ్రతకాలా బాగా బ్రతకాలా అయితే నా ఆజ్ఞలు విను, నా ఆజ్ఞలు ఆచరించు, వాటి ప్రకారం బ్రతుకు, నీకు సంతోషం నీకు సంతోషం పరిపూర్ణం అవుతుంది అంటాడు దేవాది దేవుడు. అమ్మ ప్రసంగి అనురాధ్యయమ్మ 12వ వచనం నుండి 12 వచనాలు.
పరిశుద్ధాత్మదేవుడు మీలో కూర్చుని ఉన్నాడు. అగ్నిమలే చాలా వరకు చాలా విడుదల జరుగుతుంది, చాలా స్వస్థత కలుగుతుంది. ఎనిమిదో మూడో అధ్యాయం 12వ వచనం ఏ చదువుతాం. అవున సంతోషంగా ఉన్నట్టు కంటేను తమ ప్రభు దినములు శుభముగా వెళ్ళబుచ్చుడి కంటేను శ్రేష్టమైన ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుంది. ఎవరు చెప్తున్నాడండి ప్రసంగిని? ఎవరంటే ప్రసంగి ఎవరంటారంటే సొలోమాన్గా చెప్పబడుతున్నాడు ప్రసంగి. ఎందుకంటే మహాజ్ఞాని అంటే సొలోమాను పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని అనేక మంది స్త్రీలు వివాహం చేసుకుని కావాల్సిందంతా తిని లాస్ట్ కంటే మాట ఏంటంటే చూడండి ఈ ప్రసంగ గ్రంథం రాసి ఏంటంటే సంతోషంగా బ్రతకడం కంటే చూడండి కావున సంతోషంగా ఉన్నట్టు కంటే తమ బ్రతుకులు సుఖంగా వెళ్ళకొచ్చిన కంటే శ్రేష్టమైనది ఏది నలుగు లేదని నేను తెలుసుకుంటుంది. మరియు ప్రతివాడు అన్నపానం పుచ్చుకుని తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుకు దేవుడిచ్చే బహుమాని అని తెలుసుకుంటుంది. దేవుడు నీకు ఇచ్చే ఏమి ఇచ్చాడో అందులో సుఖంగా జీవించడమే నువ్వు సంతోషంగా నేర్చు బాగా బ్రతుకు నేర్చుకుంటే అదే సంతోషం. ఒక గయ్యాల భార్యని ఇచ్చిన ఆ భార్యనే సంతోషంగా ఫుడ్ నేర్చుకుంటే అదే నీకు సంతోషం. ఒక గయ్యాల భర్తను ఇచ్చాడా బాగా బాగా చూసుకుంటే అదే నీకు సంతోషం. గయ్యాల భర్తను ఇచ్చాడా అదే అత్తను చూసుకోవాలి అదే నీకు సంతోషం. అందులో ఇచ్చే సంతోషాన్ని తీసుకుంటాను అంటే దేవుడు ఏది నీకు ఇచ్చినా సరే దానిలో నువ్వు సంతోషాన్ని వెతుకుతున్నావా రానున్న దినాల్లో అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. లేదు చదువుకుంటానే జీవితాన్ని ముందుకు సాగించావా దుఃఖకరమైన బాధకరమైన జీవితాన్ని మనం కొనసాగించవలసి వస్తాం. దేవుడి నాతో చెప్పిన మన పక్షుద్ధ నీకు ఏదైతే ఇచ్చానో దానిలో సంతోషాన్ని వెతుక్కో. ఏదైతే అమ్మా నేను చాలా ప్రార్థన చేసి అడుగుతున్నాను ప్రభువా మా మానవుడు ఇంతున్నా ఎందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు, ఇంతున్నా ఎందుకు సుఖంగా బ్రతకలేకపోతున్నాడు, తనకు తిన్నా తిన్నుంటుంది వస్త్రం ఉంటుంది సంతోషించుకోవడానికి అన్ని ఇస్తున్నాడు ఇంకా ఇంకా ఏదో మనోవేదన ఏదో దుఃఖం నాకు దేవుడు అంటున్నాడు చెప్తాడు. నేను ఇచ్చిన దానిలో సుఖంగా జీవించడం సంతోషంగా జీవించడం అలవాటు చేసుకున్న వాడు ఎలా ఉంటాడంట దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దేవుడు ఇచ్చిన దానిలో కూడా ఇంకా నాకు అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారండి మన్నాన్ని ఇచ్చినప్పుడు ఏమి అడిగారు మాంసం కావాలి మాంసం కావాలి మాంసం కావాలి. వాళ్ళు ఏం చేశారు దేవుడు ఇచ్చిన దాన్ని కూడా వెతకడం ప్రారంభించారు. దేవుడు శాస్త్రం ఇస్తాడే కూడా మనకి ఆకలితో ఉన్నాం నాన్న మాకు ఆహారం పెట్టంటే ఆకాశవాక్యం పెట్టి మన్నాలు కుమ్మరించినప్పుడు ఏం చేయాలి శుభ్రంగా తినాలి. నేను కొన్ని రోజుల పాటు ఒక దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాంసాహారం తప్పిపోయింది చికెన్ పెట్టట్లేదు చికెన్ దొరకట్లేదు మటన్ దొరకట్లేదు చేప దొరకట్లేదు అంటే నేను ఈ మంచి కాలంలో అయితే నాకు బాగా తినడం అలవాటైనటువంటి ప్రభు మరి నాకు తినడం అలవాటు బాధ కలుగుతుంది కదా మరి నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ఏది పెట్టినా చూసా ఇద్దరు ప్రజలు మన్నాన్ని పెట్టినప్పుడు ఆహారం మాంసాహారం అడిగారు కదా ఇది ఎవరిలో గుణం అంట మన పితృల గుణం ఇచ్చిన దానికంటే ఎక్కువ అడగడం దేవుడు శ్రేష్టమైన ఇస్తాడు. అయితే ఆ శ్రేష్టమైన దానిలో కూడా ఇంకా మంచిదాన్ని ఎత్తుకుంటే మనం దేవునికి లోబడినట్టు ఉంటుంది. అందువల్ల దేవుడు నీకు తల్లిదండ్రులు ఇచ్చాడా వాడికి లోబడి దేవుడిని ప్రార్థిస్తే శ్రేష్టమైన ఫలాన్ని కోసుకుంటావు. దేవుడు నీకు భర్తను కానీ భార్యను కానీ ఇచ్చాడా నువ్వు లోబడి దేవుడికి లోబడితే నువ్వు శ్రేష్టమైన ఫలాన్ని కోసుకుంటావు. పిల్లల విషయంలో కూడా నీకు ఇచ్చిన ఇల్లు వాటిల విషయంలో కూడా నీకు ఇచ్చిన వస్త్రం విషయంలో కూడా నీకు ఇచ్చిన ఆహార విషయంలో అన్నింటిలో కూడా దేవుని స్తుతించాలి దేవుని సంతోషం. అందుకే మొదట వందో కీర్తన మొదట అధ్యాయ ఓట అమ్మ వందో కీర్తన ఓట రెండు వచ్చిన చదువు ఒకసారి సంతోషంతో సమస్త దేశములారా యెహోవాని స్తుతించడం అంటున్నాడు. సంతోషంతో ఎలా రావాలంట ఆయన సన్నిధి